హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుచిత్ బ్లాగ్. ఇవాల్టి వీడియోలో ఎంతోమంది పర్యాటకులు లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాని భయంకరమైన వింతైన మిస్టరీ కేవ్స్ని చూద్దాం. ఈ గుహలు ఎక్కడ ఉన్నాయంటే మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఇన్ సౌత్ ఇండియాగా పేరుగాంచిన కొడైకెనాల్లో బస్టాండ్ నుండి 8.5 కిలోమీటర్ల దూరంలో మోయర్ పాయింట్కి వెళ్లేదారిలో ఉన్నాయి. కొడైకెనాల్ అంటే తమిళ్లో గిఫ్ట్ ఆఫ్ ఫారెస్ట్ అని అర్థం. పొగమంచు కమ్మేసి వరుసగా ఉన్న కొండలపై దట్టమైన అడవుల మధ్య ఫేమస్ త్రీ పిల్లర్ రాక్స్ క్లిఫ్ నుండి సాయిల్ ఎరోషన్ జరిగి డీప్ ఛాంబర్స్గా ఏర్పడిన అన్యూజువల్ రాక్ ఫార్మేషన్సే ఈ గునా కేవ్స్. కొడైకెనాల్ చుట్టుపక్కల చాలా వాటిని కనిపెట్టినట్టే ఈ కేవ్స్ను కూడా బ్రిటిష్ ఆఫీసర్ అయిన బిఎస్ వార్డ్ 1821లో కనిపెట్టడం జరిగింది. ఈ కేవ్స్ చుట్టూ పలు వంపులతో మెలితిరిగి ఉన్న వేర్లతో కూడిన ఆసక్తికరమైన షోలా ట్రీస్ని మనం చూడవచ్చు. ఇవి ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఎంట్రన్స్ నుండి 400 మీటర్లు ముందుకు నడిచి వెళ్తే గుహల నుండి వస్తున్న పొగమంచుతో నిండిపోయిన మంచి లొకేషన్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన అద్భుతమైన ఈ గుహల అందాలను ఆస్వాదిస్తూ చుట్టూ ఉన్న చీకటిగా ఉండే చిన్న గుంటల్లో ఆదమర్చి అడుగు వేశారో అంతే సంగతులు, అమాంతం 500 అడుగుల లోతులోకి పడిపోతారు. ఈ గుంటలు పైనుండి చూడడానికి చిన్న గ్యాప్స్ లాగా ఉంటాయి, కానీ చాలా లోతైనవి. పైనుండి ఏదైనా గులకరాయి కానీ కర్ర కానీ విసిరి చూస్తే 10 సెకండ్ల తర్వాత దాని శబ్దం వింటామంటే అర్థం చేసుకోండి ఎంత లోతైనవో. ఇక ఇప్పుడు డెవిల్స్ కిచెన్లోకి. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఆశ్చర్యంగా ఉంది కదూ నా మాటలు వింటుంటే. నో డౌట్ ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం డేంజరస్ కూడా. చీకటితో పాటు నిశ్శబ్దంగా ఉండే ఈ గుహల్లో గుంపులుగా నివాసం ఉండే 100ల కొద్దీ గబ్బిళాలు తోడై మరింత భయాన్ని పెంచుతాయి. ఇక పాండవులకి ఈ గుహలతో సంబంధం ఏమిటంటే, అరణ్యవాసంలో భాగంగా కొంతకాలం పాండవులు ఈ గుహల ప్రాంతంలో నివసించారని, అలాగే ఇక్కడే వంట వండుకునేవారని హిందూ పురాణాలు చెప్తున్నాయి. ప్రస్తుతం భయంకరంగా ఉన్న ఈ కేవ్స్ ఒకప్పుడు కిచెన్ కావడం వల్ల దీన్ని డెవిల్స్ కిచెన్గా పిలుస్తున్నారు. ఇక గునా కేవ్స్గా ఎలా పాపులర్ అయ్యాయో తెలుసుకుందాం. ఈ యూనిక్ ప్లేస్ ఆఫ్ న్యాచురల్ హెరిటేజ్ హిడెన్ ట్రెజర్గా 1821లోనే కనిపెట్టిన మరుగున పడిపోయిన ఈ గుహలు వెలుగులోకి వచ్చింది మాత్రం 1990లోనే. అంతకుముందు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ కేవ్స్ 1991లో ఇక్కడ షూట్ చేసిన ఫేమస్ యాక్టర్ కమల్ హాసన్ క్లాసిక్ తమిళ్ మూవీ గుణాతో బాగా పాపులర్ అయింది. గుణా మూవీని తెలుగులో కూడా డబ్ చేశారు. ఈ మూవీలో ఒక పాపులర్ సాంగ్ ఉంది. ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే. 2005లో 12 మంది కుర్రాళ్ళు ఈ గునా కేవ్స్ను అన్వేషిస్తూ లోపలికి వెళ్ళారు, కానీ మళ్ళీ తిరిగి రాలేదు. 2 రోజుల పాటు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ 100ల మంది సమక్షంలో చేశారు, కానీ వారి జాడ కనుక్కోలేకపోయారు. చివరకు పోలీసులు వారు మరణించినట్లుగా ప్రకటించారు. అప్పటి నుండి ఎంతోమంది ఈ కేవ్స్లో మిస్ అవ్వడం సర్వసాధారణం అయిపోయింది. లోకల్స్ చెప్పేదాని ప్రకారం ప్రతి వారం ఎవరో ఒకరు ఇక్కడ మిస్ అవ్వడం జరుగుతుంది, కానీ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కేవలం 20 మంది మాత్రమే మిస్ అయ్యారు. కొంతమంది ప్రేమికులు కూడా సూసైడ్ చేసుకోవడంతో 10 సంవత్సరాలకు పైగా ఈ కేవ్స్ని పూర్తిగా మూసివేశారు. తిరిగి 2016లో ఫెన్సింగ్స్ని ఏర్పాటు చేసి కొంతవరకు ఈ కేవ్స్ని చూసే అవకాశాన్ని కల్పించారు. ఏదేమైనా ఈ గుహల్లో అడ్వెంచర్కి డేంజర్కి మధ్య స్మాల్ థిన్ లైన్ ఉంటుంది, అది క్రాస్ చేసామో
విహారయాత్ర కాస్త విషాదయాత్ర అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.